లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అంటే చాలా రాష్ట్రాల్లో ఇంటర్ సిటీ వరకు లేదంటే ఇంటర్ స్టేట్ వరకు ఆల్రెడీ ప్రజా రవాణా అయితే కొనసాగుతోంది అలాగే రైల్వే సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి అలాగే విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి అయితే ఈ అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు మాత్రం ఇంకా అనుమతి లభించలేదు ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణకి అలాగే కర్ణాటకకి అలాగే ఒడిస్సాకి కూడా లేఖలు రాయడం జరిగింది అంటే వాళ్ళు బస్సులు తిప్పడానికి సిద్ధంగా ఉన్నాము అంతరాష్ట్ర బస్ సర్వీసులు నడపడానికి అని పక్క రాష్ట్రాల అనుమతి కోసం లేఖ రాయడం అయితే జరిగింది కానీ పక్క రాష్ట్రాలు ఇంకా స్పందించలేదు తెలంగాణ స్పందించలేదు అలాగే కర్ణాటక స్పందించలేదు ఒడిస్సా స్పందించలేదు వాళ్ళు ఏ ఏ రాష్ట్రాలకైతే బస్సులు నడపాలి అని అనుకున్నారో అంతరాష్ట్ర సర్వీసులు ఆ విషయం మీద ఎప్పుడైతే ఈ కరోనా విజృంభణ వ్యాప్తి కరోనా వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళెవరు పక్క రాష్ట్రాలు ఎవరు స్పందించలేని పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పట్లో ఆర్టీసీ బస్సులు తిరిగే సమస్యే లేదు అనేది కూడా ప్రచారం జరుగుతుంది ఎందుకు అంటే బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి అయితే ఇతర రాష్ట్రాల నుంచి కనుక ఇంక ఈ ప్రజా రవాణాలు ప్రధానంగా ఈ బస్సులు అనేవి ప్రారంభం అయిపోతే గనక ఇంకా బార్డర్స్ పోస్టులు కూడా అవసరం ఉండదు యథావిధిగా ప్రజా రవాణా కంటిన్యూ అయిపోతుంది అందరినీ బస్సు ఆపి ప్రతి ఒక్కరిని చెక్ చేయాలి బార్డర్ దగ్గర అంటే కూడా అంత కష్టమైన పని ఒక రకంగా ఎందుకంటే బస్ ఎక్కి ముందే థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తారు ఇప్పుడు రైల్వే సర్వీసులు ఎలా చేశారు అలాగే చేయొచ్చు అది కూడా కానీ చేయట్లేదు అంటే ఇప్పుడు ట్రైన్ వేరు బస్ వేరు రైలు అంటే కొన్ని నిర్దేశిత స్టేషన్లలో మాత్రమే ఆగుద్ది కానీ బస్సు అనేది ఎక్కడైనా ఆగచ్చు ఎవరినైనా ఎక్కించుకోవచ్చు ఎక్కడైనా దిగొచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా ప్రాక్టికల్గా ఆలోచిస్తే టాయిలెట్స్ కోసం ఆగచ్చు ఎక్కడైనా ఎవరికైనా ఒక ఏరియా హోటల్ దగ్గర ఆపచ్చు రెస్టారెంట్ దగ్గర ఒక లంచ్ బ్రేక్ డిన్నర్ బ్రేక్ ఇవ్వచ్చు స్నాక్స్ బ్రేక్ ఇలా రకరకాలవి ఉంటాయి ఆపను బస్సు అంటే కుదరదు సో అప్పుడు ఆ ప్రయాణికుడు ఒకసారి బస్సు దిగి మళ్ళీ ఎక్కిన సందర్భంలో ఎక్కడైనా కరోనా సోకిన ఒకవేళ స్టార్టింగ్లో థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించి బస్సు ఎక్కించినా సరే మధ్యలో ఎక్కడ అయినా సరే కరోనా సోకిందంటే మళ్ళీ ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ ఆ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది తర్వాత వాళ్ళందరినీ క్వారంటైన్ పంపించే అవకాశం అంటే ఇలాగా రకరకాలుగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ఉన్నాయో వీటన్నింటినీ పరిగణలో తీసుకుంటున్నాయి కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ అనుమతి కోసం లేఖ రాసినా సరే ఆ లేఖకు సంబంధించి ఇంకా పూర్తిగా స్పందన అయితే రాలేదు మిగిలిన రాష్ట్రాల నుంచి ప్రస్తుతం ఐదో విడత లాక్డౌన్ ఈ నెలాఖరు వరకు ముప్పై ఒక ముప్పై తేదీ వరకు కొనసాగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కనుక లాక్డౌన్ పూర్తిగా నెక్స్ట్ ఆరో విడత లాక్డౌన్ ఉండదు అని చెప్పి ఎత్తివేస్తే అప్పుడు ఏమన్నా బస్ సర్వీసులు ప్రారంభమవుతాయేమో కానీ ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసిన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో అంతరాష్ట్ర బస్ సర్వీసులు నడుపుకోవచ్చు ప్రాబ్లం లేదు కాబట్టి ఆ మిగిలిన రాష్ట్రాల అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు బస్ సర్వీసులు నడవట్లేదు కొన్ని చోట్ల లిమిటెడ్గా కొన్ని ఏపీఎస్ఆర్టీసీ అంటే ఇప్పుడు వైజాగ్ టు కాకినాడ విజయవాడ ఇలా ఇంటర్స్టేట్ అయితే బస్సులు తిరుగుతున్నాయి కాబట్టి అయితే అంతరాష్ట్ర సర్వీసులు అయితే ఇంకా ప్రారంభం కాలేదు సో ఇంకా ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా సుముఖత వ్యక్తం చేయట్లేదు కాబట్టి ఈ కరోనా పెరుగుతున్న విజృంభణ నేపథ్యంలో వ్యక్తం చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు అంతరాష్ట్ర బస్ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట